ఇప్పుడు అందిన వార్త బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు 2018 నుండి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలకు సంబంధించి కొత్త ప్రభుత్వం కొన్ని చర్యలను చేపట్టడం మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ విషయంలో కొత్తగా నియమితులైన చీఫ్ సెక్రటరీ చేస్తున్న ఏర్పాట్లకు సంబంధించిన సమాచారం ఇక్కడ ఉంది. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ వివరాలు తెలుస్తాయి. ఉద్యోగులు పెన్షనర్లు తాజా సమాచారం కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. 12వ తేదీన కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం జరిగేలోపే ప్రస్తుత ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులపై ఒక అంచనాకు వచ్చేందుకు సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆర్థిక శాఖ అధికారులతో ఒక సమావేశాన్ని నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా శుక్రవారం 7వ తేదీన పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన ఆర్థిక శాఖపై తన దృష్టిని పెట్టినట్లుగా తెలుస్తోంది. శుక్రవారమే ఆర్థిక శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని ఆయన నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఒక నివేదికను అత్యవసరంగా తయారు చేసి తనకు సమర్పించవలసినదిగా ఆయన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఇదే సమావేశంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించి ఇప్పటివరకు బకాయి పడిన సొమ్ము వివరాలపై కూడా ఒక నివేదికను సిద్ధం చేసి అత్యవసరంగా తనకు సమర్పించమని ఆయన ఆదేశించినట్లుగా చెప్తున్నారు. ఉద్యోగులు పెన్షనర్లకు ఏ మేరకు బకాయిలున్నాయి, ఈ సంవత్సరం ఫిబ్రవరిలో గత ప్రభుత్వం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ ప్రకారం ఈ సంవత్సరం మార్చి నుండి జూన్ వరకు ఏ బకాయిలను ఎంత మేరకు గత ప్రభుత్వం చెల్లించింది, ఇంకా ఎంత చెల్లించాలి అనే విషయాలపై ఆర్థిక శాఖ తయారు చేయబోయే నివేదికలో సమాచారం ఉండాలని ఆయన కోరినట్లుగా చెప్తున్నారు. ఎందుకంటే కొత్త ప్రభుత్వం 12న ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ బకాయిలన్నింటినీ ఫేజ్డ్ మ్యానర్లో అంటే విడతల వారీగా చెల్లిస్తామని కాబోయే నూతన ముఖ్యమంత్రి స్వయంగా వెల్లడించారు. కనుక కొత్త ముఖ్యమంత్రి బకాయిల చెల్లింపులపై ఒక ప్రకటన చేసేందుకు వీలుగా ఈ నివేదిక అత్యవసరమని చీఫ్ సెక్రటరీ ఈ విధంగా ఆర్థిక శాఖ అధికారులను కోరినట్లుగా తెలుస్తోంది. కనుకనే ప్రస్తుతం గతంలో ఇచ్చిన హామీ మేరకు కరెంట్ లీవ్లు, మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు, ఏపీజేఏ లోన్లు, జీపీఎఫ్ లోన్లు, గ్రూప్ ఇన్సూరెన్స్, టీఏడిఏ వంటి బకాయిలను గత ప్రభుత్వం ఏ మేరకు మే నెలాఖరు వరకు చెల్లించింది, ఇంకా చెల్లించాల్సిన బకాయిలు ఎంత ఉన్నాయనే వివరాలపై ప్రస్తుతం ఆర్థిక శాఖ లెక్కలు తీసే పనిలో నిమగ్నమై ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ లెక్కలన్నీ తేలిన తర్వాత ప్రభుత్వం ఒక ప్రకటన చేయబోతుందని చెప్తున్నారు. ఏ బకాయిలను ఎంత మేరకు ఎప్పుడెప్పుడు చెల్లించబోతున్నారనే షెడ్యూల్ను విడుదల చేయాల్సి ఉంది. కనుక ఈ లెక్కలన్నీ ఇప్పుడే తేల్చేందుకు చీఫ్ సెక్రటరీ ఆర్థిక శాఖ అధికారులతో ఈ విషయమే కూడా చర్చించినట్లుగా సమాచారం. ఇవన్నీ కొద్ది రోజుల్లోనే తెలుస్తారని, ఈలోగానే బకాయిల చెల్లింపులకు షెడ్యూల్ కూడా ఇస్తారని అనుకుంటున్నారు. గత ప్రభుత్వం ఫిబ్రవరిలో ఇచ్చిన లెక్కల ప్రకారం సుమారు 5,600 కోట్లు సరెండర్ లీవ్లు, మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు, ఏపీజేఏ లోన్లు, జీపీఎఫ్ లోన్లు, గ్రూప్ ఇన్సూరెన్స్, టీఏడిఏ వంటి బకాయిలు, అలాగే 15,400 కోట్ల డిఏ, డిఆర్, పిఆర్సి, పీటీడీ, రిటైర్మెంట్ బకాయిలు మొత్తం అన్నీ కలిపి సుమారు 21,000 కోట్ల బకాయిలు చెల్లించాలి. కొత్త ప్రభుత్వానికి తనకంటూ కొన్ని ప్రాధాన్యతలు ఉన్నప్పటికీ కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే విడతల వారీగా ఉద్యోగుల పెన్షనర్ల బకాయిలను చెల్లిస్తామని గతంలో హామీ ఇచ్చారు. కనుక వెంటనే చెల్లింపులకు ఏర్పాటు చేయాలని అందరూ కోరుకుంటున్నారు. ధన్యవాదాలు.